హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ట్రిక్స్ లక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు పొద్దుటి నుంచి నేనేం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను రొటీన్ వ్లాగ్ పొద్దుటే ఫైవ్ థర్టీ ఆ టైంకి ఇలా సన్ రైజ్ అనేది వచ్చేసింది చూసారా చాలా బాగుంది నాకు చాలా బాగా అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నాకు సన్ రైజ్ అన్న సన్సెట్ అన్న చాలా ఇష్టం అలా చూస్తూ ఉంటాను నా ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ ఈ ఈ ఎండ అనేది చాలా మంచిదండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను కాఫీ కోసం పాలు ఇలా మరగబెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒక ట్రిక్ నేను చూపిస్తాను చాలామంది చెప్పారు స్పాచ్లా పెడితే అడ్డంగా పొంగవు పాలు అనేవి అని చెప్పారు నేను దాన్ని ట్రై చేస్తున్నాను అనమాట ఈరోజు చూసారా ఎంతవరకు ఇది ట్రిక్ పనిచేస్తుంది అనేది మీరే చూడండి ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతున్నాయి కానీ కింద ఎప్పుడైతే ఫ్లేమ్ ఎక్కువ అవుతుందో అప్పుడు మాత్రం కిందకు వచ్చేస్తున్నాయి అనమాట ఈ ట్రిక్ అనేది ఇంతవరకు పనిచేస్తుంది అదే స్లో ఫ్లేమ్లో పెడితే మాత్రం అక్కడ వరకే వస్తున్నాయి మనకి ఎలా యూజ్ అయితే అలాగా యూజ్ చేసుకోవచ్చు ఆ ట్రిక్ అనేది నేను ఇప్పుడు కాఫీ ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తున్నాను అంటే నేను ఎలా కలుపుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట నేను బ్రూ ఇన్స్టెంట్ కాఫీ చిన్న పౌచ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే గడ్డ కట్టేస్తుంది కాదు పెద్ద పెద్దవి నేను చిన్న ప్యాకెట్స్ ప్రిపేర్ చేస్తాను అనమాట ఫస్ట్ ఇలా కాఫీ పౌడర్ ఇంకా షుగర్ని మిక్స్ చేసేసుకుంటాను తర్వాత వచ్చి దీంట్లో పాలు పోసేసుకుంటాను అనమాట నేను కాఫీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు చాలామంది పాలల్లో పౌడర్ వేసి ప్రిపేర్ చేస్తారు కానీ నాకు ఈ విధంగా కలపడం ఈజీ అవుతుంది కదా త్వరగా కలిసిపోతుంది చూసారా కాఫీ రెడీ అయిపోయింది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి చూసారా మా ఎదురుగుండా ఇలా పెద్ద పెంగిటిల్లు ఉంటుంది అక్కడ ఇలా ఇవాళ ట్యూస్డే కదా ముగ్గులు అవి పెట్టేస్తారు డైలీ పెడతారు ట్యూస్డే అయితే మొత్తం అంతా కడిగి ముగ్గులు పెడుతూ ఉంటారు ఇది వచ్చి మా వాకిలి దీన్ని కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను మా బాబు వచ్చి పెన్ ఏవో తీసుకొచ్చుకుంటాకి పొద్దుటే ఇలా తన హోంవర్క్ ఉందని చెప్పి షాప్కి వెళ్తున్నాడు అనమాట నేను ఇది షూట్ చేస్తుంటే తన కిందకి వచ్చాడు చాలా శ్రద్ధ ఎక్కువ తనకి చూసారా బయటకు తీసి సైకిల్ అనేది అది గడి పెట్టకుండా వెళ్ళకుండా మొత్తం గడి పెట్టి దానికి వెళ్తున్నాడు చాలా కేర్ ఎక్కువ తనకి చిన్నబాబు నెక్స్ట్ వచ్చి తను వెళ్ళిపోతున్నాడు షాప్కి అక్కడ డాగులు ఏవో ఉన్నాయని ఆగిపోయాడు కుక్కలు ఉన్నాయి తనకి భయం అన్నమాట డాగులు అంటే డాగీస్ అంటే నాకు చాలా భయం అమ్మ అని చెప్తాడు మీకు ఎప్పుడైనా మాటలు వినిపిస్తాను చాలా బాగుంటాయి అన్నమాట తన మాటలు నెక్స్ట్ వచ్చి లంచ్ బ్రా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మా పిల్లలిద్దరికీ ఈ విధంగా స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దాన్ని కూడా మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకుంటాను పిల్లలకి సాయంత్రం వరకు రారు కదా మధ్యలో ఈ విధంగా కొంచెం ఏదైనా పెడితే వాళ్ళకి కూడా కొంచెం ఆకలి అనేది ఉండకుండా ఉంటుంది సాయంత్రం వరకు ఉండాలి కదా అది వచ్చి ఇంకా హాఫ్ డేసే ఇస్తున్నారండి ట్వంటీ టూ ట్వంటీ త్రీ దాకా హాఫ్ డేస్ ఏంటంట ఎండలు కదా అందుకనే ఈ విధంగా ప్రిపేర్ చేసేసి పెట్టేస్తాను ప్రొద్దుటే ఇంకా హౌస్ వైఫ్స్కి అందరికీ పిల్లలతో సరిపోతుంది కదండి సేమ్ నాకు కూడా అంతే నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను సైడ్ ఉన్న డబ్బా ఏంటంటే దాంట్లో స్నాక్స్ అవి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇంకేంటంటే స్కూల్కి వెళ్ళిపోతున్నా రెడీ అయిపోయారు తన బాయ్ చెప్తున్నట్టు చూడండి చెప్పేశాడు వ్యాన్ వస్తుందని స్పీడ్గా వెళ్ళిపోయారనమాట ఈరోజు వచ్చి మీకు చిన్నది చిట్కా చెప్పాలనుకుంటున్నాను ఇవి వచ్చి కూలింగ్ పాలు అట్టి ఫ్రిజర్లోంచి అప్పుడే తీసిన పాలు దాంట్లో ఓన్లీ మన శనగపిండి ఒక్కటే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంత గట్టిగా కాకుండా పల్చిగా కాకుండా కొంచెం స్ట్రక్చర్ చూడండి నేను చూపిస్తున్నాను ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉండలు ఉండలుగా ఉన్నాయి కదా ఇవన్నీ లేకుండా మనం చేత్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ప్యాక్ మొహానికి ఎందుకు అప్లై చేయాలి అంటే మనం ఎక్కడికైనా అర్జెంటుగా ఏ ఫంక్షన్కో వెళ్తే కొంచెం గ్లోయిగా కనిపించడానికి ఈ ప్యాక్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చాలా సింపుల్ సింపుల్ ప్యాక్లు అవి యూజ్ చేస్తూ ఉంటాను నేను ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి నేను ఫేర్ అండ్ లవ్లీ ఈ టైప్ ఆఫ్ క్రీమ్స్ ఏవి వాడను ఇవే ప్రిఫర్ చేస్తాను అనమాట అవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వీడియోలో చూస్తున్నారు కదా ఎలా రాసుకుంటున్నాను ఇలా చుట్టు చుట్టూ తిప్పుతో అప్లై చేయాలండి దీనివల్ల ఏంటంటే లోపల ఉండే డెడ్ స్కిన్ ఏదైనా ఉంటే ఇలా రబ్ చేయడం వల్ల మనకి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చి మనకి చూసారా ఇలా ముక్కు పక్కన ఉంటాయి కదా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అవి అవి కూడా మనం ఇలా రబ్ చేయడం వల్ల చాలా వరకు పోతాయి బ్లాక్నెస్ అనేది తగ్గుతుందనమాట ఇలా హోమ్ రెమెడీస్ ఉపయోగించడం వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ అవి రాకుండా ఉంటాయండి ఎవరికైనా కొంచెం మందికి స్కిన్ ఎలర్జీ అవి ఉంటాయి కదా అన్నీ పడవు వాళ్ళకి ఐ మీన్ క్రీమ్స్ అవి పడవు కదా యూజ్ చేసినప్పుడు పింపుల్స్ అవి వచ్చేస్తాయి అలా కాకుండా మన ఇంట్లో దొరికే వాటిని మనం ఈజీగా సింపుల్గా యూజ్ చేసుకున్నట్లయితే మన హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ విధంగా నేను వారానికి టూ టైమ్స్ నా వీలుని బట్టి త్రీ టైమ్స్ అలా అప్లై చేస్తూ ఉంటాను మీరు కూడా ఈ చిట్కాను పాటించి మీకు ఎలా ఉందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనకి చాలా బాగా పని చేస్తుంది కూడా ఈ విధంగా శనగపిండి పాలల్లో కలిపి పెట్టడం వల్ల స్కిన్ అనేది టైట్నింగ్ అవుతుందండి బాగా టైట్ అవుతుంది లూజ్గా కాకుండా ఇలా ఫైవ్ మినిట్స్ వరకు రబ్ చేస్తూ ఉండాలి ఇక్కడ వచ్చి మా బాబు పిలుస్తున్నాడు అని పాలుగుతున్నాను అనమాట ఏం కాదు ఇలా ఫైవ్ మినిట్స్ వరకు ఇలా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు ఇలా ఆరుతుంది తర్వాత వచ్చి మనం ఇంకా మిగతాది కూడా ఇలా అప్లై చేసేసుకోవాలన్నమాట శనగపిండి కొంచెం గరుకుగా ఉంటుంది కదండి అది స్క్రబ్ కింద మనకి అలా పనిచేస్తుంది అనమాట మొహానికి ఏదైతే పెట్టుకుంటామో మనం మెడకి కూడా అలాగే పెట్టుకోవాలండి మెడను వదిలేయకూడదు లేకపోతే అది వేరే షేడ్ ఇది వేరే షేడ్ అయిపోతుంది ఏదైతే మనం మొహం మీద అప్లై చేస్తామో దాన్ని మెడకు కూడా యూజ్ చేయాలి ఇందులో ఏవి ఐ మీన్ బయట ప్రోడక్ట్లు ఏమీ కలపలేదు కాబట్టి మనం మన పెదవుల చుట్టూ ఇంకా కళ్ళకి కూడా రాసుకోవచ్చు అవ్వదు చూసారా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలన్నమాట అలా రబ్ చేసినట్లయితే మీకు చెప్పాను కదా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏదైతే ఉంటాయో అవి చాలా వరకు రిమూవ్ అవుతూ ఉంటాయి మన కేర్ని బట్టే మన చర్మం ఉంటుందండి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటే అంతలాగా ఇలా ఆరిపోయింది కదా మీకు చూపిస్తాను చూడండి వీడియోలో అదిగో స్కిన్ టైట్ అవుతుందండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది మన వీళ్ళని బట్టి థర్టీ మినిట్స్ కూడా ఉంచుకోవచ్చు త్వరగా వెళ్ళిపోవాలంటే టెన్ మినిట్స్ పెట్టుకున్న సరిపోతుంది చర్మానికి పట్టి అలా మన ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయడం వల్ల మన చర్మం అనేది కొంచెం టైట్ అవుతుందండి బాగుంటుంది సాగిపోకుండా నెక్స్ట్ ఫేస్ వాష్ చేసేసాను ఇప్పుడు చూడండి మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు కనుక తేడా కనిపిస్తే ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వండి మీకైతే ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్తో మీ ముందుకి వచ్చేస్తుంది మీ లక్ష్మి ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే రోజు నన్ను కలవాలి కదా నేను కూడా మిమ్మల్ని కలవాలి కామెంట్ సెక్షన్లో ఓకే ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా వారానికి రెండుసార్లు ఖచ్చితంగా పెట్టుకున్నట్లయితే కొంచమైన మనం మన ముఖం మీద అలాగే మన చర్మం మీద కేర్ తీసుకుంటే అది మనకి చాలా బాగుంటుందండి మన కేరింగ్ని బట్టి మనం మన ఫేస్ అయినా మన చర్మం అయినా బాగుంటుంది చూసారా ఈ విధంగా ఉంది నాకు వీలైనప్పుడు టూ డేస్కి త్రీ డేస్కి అలా పెట్టుకుంటూ ఉంటాను ఫేస్ అంతా టచ్ చేసి చూస్తే మీకు స్మూతీగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ ఫ్యామిలీస్